వెల్కమ్ టు వేటిలేర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈ వీడియోలో వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో పార్ట్ సెవెన్ వీడియో డిస్కస్ చేద్దాం ప్రీవియస్గా పార్ట్ సిక్స్ వరకు డిస్కస్ చేసాం ఓకే వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏర్పాటు చేయడం జరిగింది మొతేరా స్టేడియం ఉంటుంది కదా దానికి పేరు అయితే మార్చడం జరిగింది ఆ పేరు వచ్చేసి నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంగా పేరు మార్చారు లక్షల ముప్పై రెండు వేల లక్షా ముప్పై రెండు వేల మంది ప్రేక్షకులు కూర్చునే వీలుండే విధంగా ఈ స్టేడియం అయితే రూపుదిద్దడం అయితే జరిగింది గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉంటుంది మొతేరా స్టేడియం దీనికి నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంగా పేరు పెట్టడం అయితే జరిగింది నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు అంటే నోవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత సెర్బియా టెన్నిస్ స్టార్ తొమ్మిదవసారి ట్రోఫీని సొంతం చేసుకోవడం జరిగింది ఈ నోవాక్ జకోవిచ్ సెర్బియాకి చెందినటువంటి టెన్నిస్ స్టార్ తొమ్మిదవసారి ఈ ట్రోఫీని సొంతం చేసుకోవడం జరిగింది నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు అని అంటే నవామి ఒసాకా జపాన్కు చెందినటువంటి క్రీడాకారిణి ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు మహిళ ఆసియా కప్ ఫుట్బాల్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది అని అంటే భారత్ రెండు వేల ఇరవై రెండులో మహిళల ఆసియా కప్ ఆసియా ఫుట్బాల్ కప్కు ఆతిథ్యం ఇవ్వనుంది నెక్స్ట్ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారంటే జైషా జైషా ఎన్ని కావడం జరిగింది ఇతను బీసీసీఐ కార్యదర్శిగా పనిచేశాడు నెక్స్ట్ రెండు వేల ముప్పై ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనుంది ఇవ్వనున్న దేశం ఏది అని అంటే ఖతార్ రాజధాని దోహా దేశం ఖతారు ఒకవేళ మనకు ఏ సిటీ అని అడిగితే దోహా రెండు వేల ముప్పైలో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్నది రెండు వేల ముప్పై నాలుగులో సౌదీ అరేబియా రాజధాని రియాద్లో ఈ ఆసియా క్రీడలు అనేవి జరుగుతాయి ముప్పై అడుగుతేనేమో మనకి కతార్ రెండు వేల ముప్పై నాలుగు అడిగితే సౌదీ అరేబియా నెక్స్ట్ రెండు వేల ఇరవై సంవత్సరానికి గాను ఉత్తమ ఫుట్బాల్ ఆటగాడిగా ఎంపికైంది ఎవరు అనంటే రాబర్ట్ లెవెన్ డోర్సీ పోలాండ్ దేశానికి చెందినటువంటి రాబర్ట్ లెవెన్ డోర్సీ రెండు వేల ఇరవై సంవత్సరానికి ఉత్తమ ఫుట్బాల్ ఆటగాడిగా ఎంపికయ్యాడు ఉత్తమ మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణిగా ఎంపికైంది లూసీ బ్రోంజ్ ఇంగ్లాండ్ క్రీడాకారిణి లూసీ బ్రోంజ్ ఉత్తమ మహిళా ఫుట్బాల్ క్రీడాకారిణి నెక్స్ట్ రెండు వేల ఇరవై దశాబ్దపు నేటి పురుష క్రికెటర్గా ఇవ్వబడే గారి సోబర్స్ పురస్కారానికి ఎంపికైంది ఎవరు గారి సోబర్స్ పురస్కారం రెండు వేల ఇరవై దశాబ్దపు నేటి పురుష క్రికెటర్గా ఇవ్వబడింది విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీకి ఇచ్చారు దశాబ్దపు వన్ డే క్రికెటర్గా కూడా ఎంపిక అవడం అయితే జరిగింది నెక్స్ట్ ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్లో ముంబై ఏ టీంపై విజయం సాధించి ఐదవసారి ట్రోఫీని సొంతం చేసుకోవడం జరిగింది అని అంటే ఢిల్లీ క్యాపిటల్స్పై గెలుపొందడం అయితే జరిగింది ఇది టూ థౌజండ్ ట్వంటీ ఐపీఎల్ క్వశ్చను నెక్స్ట్ అంతర్జాతీయ క్రికెట్ ఆడే ఆటగాళ్ల వయస్సు విషయంలో కనీస వయస్సు ఎంత ఉండాలి అని ఐసీసీ నిర్ణయం తీసుకుంది అంటే పదిహేను సంవత్సరాలు ఉండాలని అయితే ఐసీసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది టీ ట్వంటీ క్రికెట్లో తొమ్మిది వేల పరుగుల మైలు రాయిని పూర్తి చేసుకున్న తొలి భారతీయ క్రికెటర్గా ఎవరు నిలిచారనంటే విరాట్ కోహ్లీ టీ ట్వంటీలో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారతీయ క్రికెటర్ ఎవరంటే విరాట్ కోహ్లీ ఓవరాల్గా ఏడవ స్థానంలో ఉండడం జరిగింది భారతీయుడు అయితే విరాట్ కోహ్లీ మాత్రమే ఓవరాల్గా చూసుకుంటే వరల్డ్ వైజ్గా ఏడవ స్థానంలో ఉన్నాడు నెక్స్ట్ వరుసగా పదహారు చాంపియన్స్ లీగ్లలో గోల్ చేసిన తొలి ప్లేయర్గా చరిత్ర సృష్టించింది ఎవరంటే లియోనెల్ మెస్సీ అర్జెంటీనా క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ వరుసగా పదహారు ఛాంపియన్ లీగ్ సీజన్లో గోల్ చేసిన తొలి ప్లేయర్ నెక్స్ట్ ఒక గంట రేసులో ఇరవై ఒకటి పాయింట్ మూడు మూడు సున్నా కిలోమీటర్లు పరిగెత్తి ప్రపంచ రికార్డు నెలకొల్పిన రేసర్ ఎవరు అంటే మఫారా మఫారా ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి క్రీడాకారుడు మఫారా మనం మహేష్ బాబు సినిమాలో కూడా ఈ పేరు వింటాం మఫారా అనే పేరు ఇతను ఎక్కువగా ఎక్కువ కిలోమీటర్లో రేసులో పాల్గొంటూ ఉంటాడు అంటే వన్ కిలోమీటర్ని ఇతను ఇరవై ఒకటి పాయింట్ ముప్పై ముప్పై మూడు ముప్పై మూడు జీరో కిలోమీటర్లు అంటే ట్వంటీ వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ని అంటే మూడు వందల ముప్పై మీటర్స్ అనమాట ట్వంటీ వన్ కిలోమీటర్స్ మూడు వందల ముప్పై మీటర్సు పరిగెత్తి ఒక గంటలో ప్రపంచ రికార్డు నెలకొల్పడం జరిగింది నెక్స్ట్ అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య ఫెడ్ కప్ పేరును ఎవరి పేరుకి మార్చారు అని అంటే బిల్లీ జీన్ కింగ్ బిల్లీ కింగ్ అమెరికా దేశస్థుడి పేరుగా మార్చడం జరిగింది టెన్నిస్ సమాఖ్య ఫెడ్ కప్ని నెక్స్ట్ టీ ట్వంటీ క్రికెట్లో అత్యధిక మందిని అవుట్ చేయడంలో పాలు పంచుకున్న వికెట్ కీపర్గా ధోనికి ఉన్న రికార్డును అధిగమించిన అధిగమించి రికార్డు సృష్టించింది ఎవరు అని అంటే ధోని ఇంతకుముందు ము తొంభై ఒకటి అవుట్లు మాత్రమే ఉండేది వికెట్ కీపర్గా అలిస్సా హీలీ తొంభై రెండు అవుట్స్ అయితే చేయడం జరిగింది ఆస్ట్రేలియాకి చెందినటువంటి ఉమెన్స్ క్రీడాకారిణి అలిస్సా హీలీ నెక్స్ట్ టీ ట్వంటీలో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన ఘనత సాధించిన తొలి మహిళా క్రికెటర్ ఎవరంటే అనురాధ జర్మనీ టీంలో ఆడుతుంది అనురాధ టీ ట్వంటీలో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి ఘనత సాధించింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి లాస్ట్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల్లో స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎన్నికయ్యారంటే నవోమి ఒసాకా జపాన్కు చెందినటువంటి క్రీడాకారిని ఎన్నికవడం జరిగింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుల్లో స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుగా ఎంపికైంది రఫెల్ నాదర్ స్పానిష్ చెందినటువంటి వ్యక్తి స్పోర్ట్స్ మెన్ ఆఫ్ ది ఇయర్ ఏమో రఫెల్ నాదర్కి స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ ఏమో నవామి ఒసాకాకి రావడం జరిగింది లారస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులో వచ్చింది ఇది నెక్స్ట్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో తొలిసారిగా ప్రపంచ నెంబర్ వన్ టెస్ట్ ఆల్రౌండర్గా నిలిచింది ఎవరినంటే స్టోక్స్ ఇంగ్లాండ్కు చెందినటువంటి బెన్ స్టోక్స్ ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో తొలిసారిగా ప్రపంచ నెంబర్ వన్ టెస్ట్ ఆల్రౌండర్గా నిలిచాడు నెక్స్ట్ ప్రపంచ నెంబర్ వన్ నోవాక్ జకోవిచ్ను ఓడించి పదవ ఇటాలియన్ ఓపెన్ టై ఓపెన్ టైటిల్ను గెలుచుకున్నది ఎవరంటే రఫెల్ నాదెల్ రఫెల్ నాదెల్ ప్రపంచ నెంబర్ వన్ అయినటువంటి నోవాక్ జకోవిచ్ను ఓడించి పదవ ఇటాలియన్ టైటిల్ను గెలుచుకున్నాడు నెక్స్ట్ అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారంటే నరేందర్ బాద్రా నరేందర్ బాద్రా అంతర్జాతీయ హాకీ సమాఖ్యకు నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నెక్స్ట్ ఎటిఎన్ గ్లిచిన్ అవార్డు ఏ క్రీడతో సంబంధం కలిగి ఉందంటే హాకీ క్రీడకు సంబంధాన్ని కలిగి ఉంది హాకీ క్రీడలో ఎటిఎన్ గ్లిచిచ్ అనే అవార్డు ఇస్తారు గ్లిచిచ్ ఎటిఎన్ గ్లిచిచ్ నెక్స్ట్ ఫోర్బ్స్ అత్యధిక పారితోషికం పొందిన అథ్లెట్ జాబితా రెండు వేల ఇరవై ఒకటిలో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు అంటే కోనార్ మెక్ గ్రెగర్ కోనార్ మెక్ గ్రెగర్ నెక్స్ట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రీమియర్ లీగ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న ఫుట్బాల్ జట్టు ఏది అని అంటే మాంచెస్టర్ సిటీ యూకే యూకేలో ఉంటుంది మాంచెస్టర్ సిటీ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ప్రీమియర్ లీగ్ ఛాంపియన్షిప్ గెలవడం జరుగుతుంది ఫుట్బాల్ కప్పు నెక్స్ట్ ప్రపంచ అథ్లెటిక్స్ డే రెండు వేల ఇరవై ఒకటి ఏ రోజున జరుపుకుంటారు అని అంటే మే ఐదు ప్రపంచ అథ్లెటిక్స్ డేని మే ఐదున జరుపుకుంటారు నెక్స్ట్ రోయింగ్లో కేలో ఇండియా సెంటర్ ఆఫ్ ఎక్స్లైట్స్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది అని అంటే జమ్మూ కాశ్మీర్ రోయింగ్లో కేలో ఇండియా సెంటర్ను సెంటర్ ఆఫ్ ఎక్సలైట్స్ను జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించారు నెక్స్ట్ ఆసియా వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో మహిళల నలభై తొమ్మిది కిలోల క్లీన్ అండ్ జర్క్లో నూట పంతొమ్మిది కిలోలు ఎత్తి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది ఎవరంటే మీరాబాయ్ చాను మీరాబాయ్ చాను నెక్స్ట్ విజ్నెడ్ విజెండ్ విజెండ్ అల్మనాక్ దశాబ్దానికి రెండు వేల పది ఇరవై వన్డే ఆటగాడిగా ఎవరు ఎంపికయ్యారనంటే విరాట్ కోహ్లీ దశాబ్దానికి అనమాట ఇది అంటే పది ఇరవై పది సంవత్సరాలు అవుతుంది కదా ఈ దశాబ్దానికి ఎవరు వన్డే ఆటగారిగా ఎంపికయ్యారంటే విరాట్ కోహ్లీ నెక్స్ట్ విజయ్ అండ్ అల్మనాక్ రెండు వేల ఇరవై ఒకటి ఎడిషన్లో వరుసగా రెండవ సంవత్సరం లీడింగ్ క్రికెటర్గా ఎవరు ఎంపికయ్యారంటే బెన్ స్టోక్స్ ఎంపిక అవ్వడం జరిగింది లీడింగ్ క్రికెటర్గా ఎంపికయ్యాడు నెక్స్ట్ విజండ్ అల్మనాక్ రెండు వేల ఇరవై ఒకటి ఎడిషన్ లీడింగ్ ఉమెన్ క్రికెటర్గా ఎవరు ఎంపికయ్యారంటే బెత్ మోని ఇంతకుముందు మనం చూసాం ధోనిని అధిగమించి అత్యధిక వికెట్లు సాధించింది వికెట్ కీపర్ కానీ బెత్ మోని ఉమెన్ క్రికెటర్గా ఎంపిక అవడం అనేది జరిగింది నెక్స్ట్ భారతదేశపు తొలి మహిళా క్రికెట్ వ్యాఖ్యాతగా ఎవరు అంటే తొలి మహిళ నాయుడు అనమాట క్రికెటర్ వ్యాఖ్యాత కామెంటేటర్ అనమాట మహిళా కామెంటేటర్ నెక్స్ట్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డుల అత్యు అత్యున్నత గౌరవాలలో ఒకటైన అలెన్ బోర్డర్ మెడల్ రెండు వేల ఇరవై ఒకటిను ఎవరు గెలుచుకున్నారు అని అంటే ఆరోన్ ఫించ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ అవార్డుల అత్యున్నతమైనటువంటి గౌరవాలలో ఒకటైనటువంటి అలెన్ బోర్డర్ మెడల్ ఆరోన్ ఫించ్ రావడం జరిగింది నెక్స్ట్ నూట నలభై నాలుగు ఏళ్ళ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే మొదటిసారిగా ఓ మహిళ ఎంపైర్గా విధులు నిర్వహించింది ఆమె పేరు ఏమిటంటే అంటే క్లైర్ ప్లోరోజాక్ అనమాట క్లైర్ పొరోజాక్ ఆమె పేరు టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా మహిళా ఎంపైర్గా విధులు నిర్వహించింది నెక్స్ట్ ఫోర్బ్స్ విడుదల చేసిన రెండు వేల ఇరవై జాబితాలో ప్రపంచ ఫుట్బాల్లో అత్యధికంగా ఆర్జిస్తున్న ఆటగల జాబితాలో అగ్రస్థానంలో నిలిచినది లియోనెల్ మెస్సీ అర్జెంటీనా క్రీడాకారుడు అగ్రస్థానంలో ఉన్నాడు ఫోర్బ్స్లో నెక్స్ట్ ఏ ఆటగాడి పేరు మీద సోషల్ జస్టిస్ ఛాంపియన్ అవార్డును కొత్తగా ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్బిఏ ప్రకటించింది అని అంటే కరీం అబ్దుల్ జబ్బార్ కరీం అబ్దుల్ జబ్బార్ పేరు మీదుగా సోషల్ జస్టిస్ ఛాంపియన్షిప్ అవార్డును కొత్తగా ఏర్పాటు చేస్తుంది ఏఎన్ ఎన్బిఏ ఎన్బిఏ ప్రకటించింది నెక్స్ట్ నలభై ఏడవ ఎఫ్ఐఎచ్ కాంగ్రెస్ ద్వారా అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు అవార్డును ఎవరు ప్రదానం చేశారంటే కార్తికేయన్ పాండియన్ కార్తికేయన్ పాండియన్ నెక్స్ట్ మార్క్ సెల్బీ ఇటీవల నాలుగవసారి ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు అయితే అతను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడంటే స్నూకర్ స్నూకర్ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడు ఎవరు మార్క్ సెల్బీ నెక్స్ట్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ ఏ స్థానంలో నిలిచిందంటే మూడవ స్థానంలో నిలిచింది రెజ్లింగ్లో ఆసియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై ఒకటిలో మూడవ స్థానంలో ఉంది ఇండియా నెక్స్ట్ భారత సైన్యాధికారి సోలో సైక్లింగ్లో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డును నమోదు చేశాడు ఆ భారత ఆర్మీ ఆఫీసర్ పేరు వచ్చేసి భరత్ పన్ను భరత్ పన్ను ఏం చేశాడు ఇతను సోలో సైక్లింగ్ సైక్లింగ్లో రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను నమోదు చేశాడు డబ్ల్యూడబ్ల్యూఇ హాల్ ఆఫ్ ఫేమ్ క్లాస్ రెండు వేల ఇరవై ఒకటిలో చేర్చబడ్డవారు ది గ్రేట్ కలీ ది గ్రేట్ కలీ నెక్స్ట్ టెస్ట్ క్రికెట్లో లెఫ్ట్ హ్యాండ్లను రెండు వందల సార్లు అవుట్ చేసిన తొలి బౌలర్గా ఎవరు నిలిచారంటే రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లను రెండు వందల సార్లు అవుట్ చేసి తొలి బౌల్ చేసినటువంటి తొలి బౌలర్గా రికార్డు నిలిచాడు నెక్స్ట్ కువైట్ షూటింగ్ ఫెడరేషన్ నిర్వహించిన తొలి ఆసియా ఆన్లైన్ షూటింగ్ లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న దేశం వచ్చేసి భారత్ నెక్స్ట్ బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైంది ఎవరనంటే అజయ్ సింగ్ నెక్స్ట్ సయ్యద్ ముక్త్తాస్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉందంటే టీ ట్వంటీ క్రికెట్తో సంబంధం కలిగి ఉన్నది క్రికెట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నెక్స్ట్ టాప్ ట్వంటీ గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్స్లైన్స్ రెండు వేల ఇరవై ఒకటి పురస్కారానికి భారత్ నుండి ఎంపికైన వారు ఎవరనంటే గవర్నర్ సై సౌందరరాజన్ ప్రస్తుత తెలంగాణ గవర్నర్గా అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండడం జరిగింది టాప్ ట్వంటీ గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ రెండు వేల ఇరవై ఒకటిలో పురస్కారానికి భారత్ నుంచి ఎంపికైందనమాట నెక్స్ట్ యుద్ధవీర్ యుద్ధవీర్ ఫౌండేషన్ స్మారక పురస్కారం ఎవరికి లభించిందంటే డాక్టర్ ఏవిటా ఫెర్నాండేజ్ డాక్టర్ ఏవిటా ఫెర్నాండేజ్ యుద్ధవీర్ ఫౌండేషన్ స్మారక పురస్కారం లభించడం జరిగింది ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు ప్రసూతి వైద్యం మరియు మహిళా సాధికారతకు కృషి చేసినందుకు ఈవార్డు అవార్డు అవార్డు లభించడం జరిగింది నెక్స్ట్ ప్రవాసీ భారత్ సమ్మాన్ పురస్కారం ఎవరికి లభించింది అంటే జొన్నలగడ్డ సుధాకర్కి లభించడం జరిగింది ప్రవాసీ భారత సమ్మాన్ పురస్కారం వైద్య రంగంలో ఈయన చేసిన సేవలకు ఈ అవార్డు అయితే అతనికి లభించడం జరిగింది ఆసియా ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్ అవార్డు ఎవరికి దక్కిందంటే సాస్మిత లెంక ఒడిశాకు చెందినటువంటి సాస్మిత లెంకకు ఆసియా ఎన్విరాన్మెంటల్ ఎన్ఫోర్స్మెంట్ అవార్డు దక్కింది ఈమె అటవీ శాఖ అధికారి ఐక్యరాజ్య సమితి ఈ అవార్డును ప్రతి సంవత్సరం బహుకరిస్తుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారంటే రాబర్ట్ ఇర్విన్ రాబర్ట్ ఇర్విన్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అవార్డును గెలుచుకోవడం జరిగింది నెక్స్ట్ జీనోమ్ వ్యాలీ ప్రతిభా పురస్కారానికి ఎక్సలెన్స్ అవార్డు దీన్నే ఎక్సలెన్స్ అవార్డు అని అంటాం జీనోమ్ వ్యాలీ ప్రతిభా పురస్కారానికి ఎంపికైంది భారత్ బయోటిక్ సంస్థ భారత్ బయోటిక్ సంస్థ ఎక్సలెన్స్ అవార్డు లభించడం జరిగింది జీనోమ్ వ్యాలీ ప్రతిభ పురస్కారం ఇవి ఈ పార్ట్లో ఉన్నటువంటి ఫిఫ్టీ క్వశ్చన్స్ నెక్స్ట్ పార్ట్లో మరొక ఫిఫ్టీ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కొన్ని డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ